ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం లోపల అప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2013లో నగునూరు జ్యోతి, నగునూరు సంధ్య, నగునూరు శ్రావణి అని బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేదవాళ్లకు గ్రామ సభ ద్వారా అప్పుడున్నటువంటి తహసీల్దార్ గారు 2013లో వాళ్లకు పట్టా ఇష్యూ చేయడం జరిగింది. ఈ పట్టాకు సంబంధించిన కాగితం 2013లో పట్టాకు సంబంధించిన కాగితం 2013 అంటే ఇది 2021. మరి 2013లో పట్టా ఇష్యూ చేసి పహాన్లో పేరు వచ్చిన తర్వాత మన రాష్ట్రం మనకు ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదవాళ్లకు భూ పంపిణీ చేస్తాము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తాము, నిరుద్యోగులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడి ఈ 516 సర్వే నెంబర్లో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పాస్బుక్, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన పాస్బుక్ ఇది. వీళ్ళకు ముగ్గురు కూడా 2-2 ఎకరాల చొప్పున 516 పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. పాస్బుక్లు ఇచ్చి పాస్బుక్లో వీరికి రైతు బంధు అంటే కేసీఆర్ గారు ఏదైతే రైతులను ఆదుకోవాలని చెప్పేసి రైతు బంధు పథకాన్ని పట్టుకొచ్చిండో ఆ రైతు బంధు పథకం మొదలైన నుంచి ఈరోజు వరకు కూడా ఈ యొక్క 516 నగునూరు జ్యోతి, నగునూరు సంధ్య, నగునూరు శ్రావణి ముగ్గురి సోదరి మనుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళ అకౌంట్లలో పైసలు పడుతున్నాయి. రైతు బంధు పథకం పైసలు పడుతున్న పరిస్థితుల్లో కూడా నూతనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమన్నారంటే తెలంగాణలో భూములన్నీ అన్నాక్రాతమవుతుంది, ఎవరో ఓనర్లు ఉంటే ఎవరో అదవుతుంది, అట్లా కాకుండా భూ ప్రక్షాళన చేస్తా అని చెప్పి ధరణి అని ఒక పథకాన్ని పట్టుకొచ్చిండు. మన ధరణిలో కూడా వాళ్ళ పేరు నమోదైంది. పట్టా పాస్బుక్ ఇస్తారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు రైతు బంధు పథకం పాస్బుక్ ఇస్తాడు. మరి అదే విధంగా ధరణిలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, ఐటీ మినిస్టర్ గారు చెప్పినటువంటి వాటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని భూములు కూడా ధరణి కింద రావాలి, ధరణి కింద ఎవరికైతే వస్తుందో వాళ్ళే యజమానులు అని చెప్పేసి ప్రకటిస్తుంది. మరి ఈ సందర్భంలో కూడా బుగ్గారం తహసీల్దార్ గారికి నేరుగా ఇక్కడ రామగౌడ్ ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడి ఎంపీటీసీగా పనిచేసిండు. పాపం ఒక ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు తెలుసు, మండల ప్రజలకు తెలుసు రామగౌడ్, రామగౌడ్ కుటుంబ పరిస్థితి, ఆర్థికంగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా, ప్రతి ఒక్క ఈ బుగ్గారం మండలం ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న రామగౌడ్ యొక్క జనజీవన పరిస్థితి కానీ ఎంత కష్టాన్ని నమ్ముకొని ఉంటున్న పరిస్థితి మీకు తెలుసు. ప్రభుత్వం 2 ఎకరాలు వారి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ కొడుకుల పేర్ల మీద, ఎవరి కుటుంబం వారికి అయింది, ఎవరి పెళ్లి వాళ్ళకి అయింది, ఆ కూడళ్ళందరి పేరు మీద ఇచ్చిన తర్వాత ఇవాళ 17 సంవత్సరాల తర్వాత ఆ భూమిని మీకు రికార్డులలో మీ పేరు కరెక్ట్గా నమోదు కాలేదు. అందుకే దీన్ని మేము ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి హరితహారానికి, ఇంకా వేరే ప్రభుత్వ దానికి మేము ప్రభుత్వమే రికమెండేషన్ చేస్తుందని చెప్పి 6 ఎకరాల భూమిని రికమెండేషన్ చేయడం అనేది ఎంతవరకు న్యాయమని చెప్పేసి కుప్పురీశ్వర్ గారిని అడుగుతున్నాం. దీన్ని అయ్యా ఈశ్వర్ గారు మీరు అంటారు కదా, మీరు చాలా నిజాయితీ పర్లము, చాలా మంచి వాళ్ళము, పేదవాళ్ళకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాము, నా అంత గొప్పలు ఎవరు లేరు అంటారు కదా ఈశ్వర్ గారు, మీరు బాధ్యత వహించాలి దీని మీద. కుప్పురీశ్వర్ గారు న్యాయం చేయండి, మీరు దయచేసి న్యాయం చేయమని అడుగుతున్నాం. దీంట్లో ప్రభుత్వ పరంగా మీరే యజమాని హక్కు కల్పిస్తారు, మీరే రైతు బంధు పథకం అమలు చేస్తారు, మీరే ధరణి తీసుకొస్తారు, అప్పుడున్నటువంటి రికార్డు లోపల ఇది రికార్డులలో కరెక్ట్గా ప్రాపర్గా లేదు అంటే బాధ్యతలు ఎవరు? రైతులు ఆ బాధ్యతలు, పేదవాళ్ళ బాధ్యులు. 17 సంవత్సరాలతో రికార్డులు కరెక్ట్ లేదని ఒక 6 ఎకరాల భూమికి సంబంధించిన ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ముగ్గురిని భూమి గుంజుకోవడం అనే ధర్మం అని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము చెప్పదలుచుకున్నాం, ఆర్డీఓ మేడం గారి గురితో ఫోన్లో మాట్లాడినాం. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ధర్మపురి నియోజకవర్గంలో రైతులకు కానీ పేదవాళ్లకు న్యాయం చేయాలని కొప్పులీశ్వర మంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్తున్న లక్ష్మణ్ కుమార్గా ఏదో కొప్పులీశ్వర్ గారు కలెక్టర్ పుణ్యమాటి కుర్చీలో కూర్చున్న కొప్పురీశ్వర గారికి చెప్తున్నా, నేను లక్ష్మణ్ కుమార్గా గవర్నమెంట్ ఆఫీస్ ముందు వాళ్ళు చెప్తున్నా, దమ్ము ధైర్యంతో చెప్తున్నా, గాదపల్లి 200 ఎకరాల భూమి, 260 ఎకరాల భూమి పేదవాళ్ళ భూమి ఇంతవరకు పేదవాళ్ళ ఎందలే.
నువ్వు నిజవర్గం ప్రాతినిధ్యం చేస్తావు. నిజవర్గం 2004 2009 నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నావు. విప్పుగా ఎమ్మెల్యేగా విప్పుగా మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నావు. అదే ధర్మారంలో నరసింగాపూర్లో సుమారు 350 ఎకరాల భూ ప్రభుత్వ భూమి పేదవాళ్ళకు పంపిణీ జరగలే. కిలావనపల్లి గ్రామంలో 160 ఎకరాల భూ పేదవాళ్ళకు పంపిణీ జరగలే. సుమారు 1000 ఎకరాల భూమి పేదవాళ్ళకు ఇందాల్సినటువంటి ప్రభుత్వ భూమి ఇంతవరకు పంపిణీ జరగలేదు. దాని గురించి ఆలోచన చేయని చెప్పి ఈశ్వర్ గారికి మనవి చేస్తున్నాము. ఇప్పటికైనా వివాదంలో పోకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ కానీ తహసీల్దార్ గారు కానీ 17 సంవత్సరాల కిలో వీళ్ళకి హక్కు కల్పించినటువంటి భూమిని గుంజుకునే అధికారం మీకు లేదు. రికార్డు లోపల ఏదైనా అధికారులు గతంలో రికార్డు సరిగా మెయింటైన్ చేయకపోయినా రికార్డులలో వారి పేర్లు రాకపోయినా వారు బాధ్యత వహించాలి. వాళ్ళ మీరు సస్పెండ్ చేయండి అధికారులను. కానీ పేదవాళ్ళ కడుపు కొడితే ఉరుకున ముచ్చట లేదు. ఈ యొక్క ముగ్గురు విషయంలో పట పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహించుకోవాలి. కలెక్టర్ గారు కూడా మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే కలెక్టర్ గారు న్యాయం చేస్తారని నమ్మకం మాకున్నది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీరు ఇచ్చింది ఈ పాస్బుక్లు, మీరు ఈ ధరణి అనేది మీరు మీరు యొక్క ఇచ్చేసినటువంటి మీ యొక్క హక్కునిది. నిన్న కాక మొన్న మేము ఒక సందర్భంలో ఒక పేదవాళ్ళకు సంబంధించిన ఇష్యూలో కూడా మేము పోయి అరే సార్ పేదవాళ్ళకి ఇందాల్సిన భూమి ధరణిలో వాళ్ళకి హక్కు ఉంటే వాళ్ళ పేరు నమోదు జరిగిందంటే కలెక్టర్ గారు ఏమన్నా ఒకసారి ధరణిలో నమోదైనాక మేము ఏం చేయలేము సార్ అని చెప్పి జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారితో నాకు వారు చెప్పింది ఏమంటే కోర్టులో చూసుకోమనండి సార్ అని చెప్పిండు. చట్టం వాళ్ళే చెప్పిండు ఒకసారి పాస్బుక్ ఇష్యూ అయిన తర్వాత ఒకసారి ధరణి ఎంటర్ అయిన తర్వాత మేము ఏం చేయలేము సార్ అని చెప్పి కరెక్ట్గా స్వయంగా చెప్తారు. ఒక జగిత్యాలకు సంబంధించినట్టు శివార్లు ఒక ల్యాండ్ విషయంలో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ పేదవాళ్ళ పక్షాన కరెక్ట్ గారితో మొన్న మాట్లాడితే 10 రోజుల క్రితం. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు రవి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. మంత్రి కొప్పులీశ్వర్ గారికి కూడా మేము చెప్తున్నాము. దయచేసి ఈ విషయంలో కూడా పునరాపాలోచన చేసి ఈ 17 సంవత్సరాలకి వీళ్ళ హక్కున్నటువంటి వీళ్ళ భూమి 516 భూమి లోపల వీళ్ళకి రైతు బంధు పథకం అమలవుతుంది. ప్రభుత్వ పరంగా బ్యాంకు లోన్ తీసుకున్నారు. అదేవిధంగా ధరలో కూడా వీళ్ళ పేరు నమోదైంది కాబట్టి ఎట్టి పరిస్థితి వీళ్ళ భూమి తీసుకునేటువంటి ఎట్టి పరిస్థితి అవకాశం లేదు చట్టపరంగా అనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఒకవేళ మాకు అధికారం ఉన్నది నేను మంత్రి హోదాలు ఉన్నా కలెక్టర్గా నేనున్నా నేను ఎంఆర్ఓ గారి ద్వారా బలవంతాల భూమి చేస్తుంటే ఆ కుటుంబానికి సంబంధించిన పేదవాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి ఏం జరిగినా కూడా జిల్లా రెవెన్యూ బాధ్యత వహించాల్సి వస్తుంది, మంత్రి గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మరొకసారి